హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ వన్స్. ఈరోజు వీడియోలో చూపించబోతున్న స్పెషల్ రెసిపీ వచ్చేసి మన రాజమండ్రి స్పెషల్ రోజ్ మిల్క్ అండి. రాజమండ్రి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఈ రోజ్ మిల్క్ మాత్రం తాగకుండా అసలు వెళ్ళరండి. అంత ఫేమస్ అండి ఈ రోజ్ మిల్క్. అదే రోజ్ మిల్క్ని మనం కూడా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నా. ఈ సమ్మర్లో కూల్ డ్రింక్స్ లాంటివి తీసుకోకుండా న్యాచురల్గా ప్రిపేర్ చేసుకున్న ఫ్రూట్ జ్యూసెస్ లేదా మిల్క్ షేక్స్ లాంటివి తీసుకున్నట్లయితే బాడీ అనేది మంచిగా డిహైడ్రేట్ అవుతుందండి. మరి ఇంక లేట్ చేయకుండా రోజ్ మిల్క్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా బౌల్లోకి 1/2 లీటర్ కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టిన పాలు తీసుకోండి. ఇప్పుడు దీనిలో 1/4 కప్ పంచదార వేసి మెల్ట్ అయ్యేంత వరకు కలపండి. షుగర్ మొత్తం మెల్ట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ రోజ్ సిరప్ వేసి బాగా మిక్స్ చేయండి. ఈ విధంగా మిక్స్ అయిన తర్వాత పక్కన పెట్టుకోండి. ఇక్కడ మనం 2 టైప్స్లో రోజ్ మిల్క్స్ను ప్రిపేర్ చేస్తున్నాం. ఒకటి సేమియా రోజ్ మిల్క్, మరొకటి ప్లెయిన్ రోజ్ మిల్క్. ఇప్పుడు ఒక గ్లాస్లో 2 టేబుల్ స్పూన్స్ సేమియా వేయండి. నెక్స్ట్ కొన్ని ఐస్ క్యూబ్స్ వేయండి. మరొక గ్లాస్లో కూడా కొన్ని ఐస్ క్యూబ్స్ వేయండి. ఇప్పుడు 2 గ్లాసెస్లో కూడా 1 టేబుల్ స్పూన్ సోక్ చేసి పెట్టుకున్న సబ్జా సీడ్స్ వేయండి. ఇప్పుడు మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న రోజ్ మిల్క్ 2 గ్లాసుల్లోని వేయండి. తర్వాత చాప్ చేసి పెట్టుకున్న బాదం వేసి పైన కొంచెం రోజ్ సిరప్తో గార్నిష్ చేయండి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే రోజ్ మిల్క్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కూల్ కూల్ రోజ్ మిల్క్ తాగుతూ చిల్ అవ్వండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వీడియోని అయితే లైక్ అండ్ షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.